మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం వడాపావ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పావ్, ఆలూ బోండా, కారం, ఉప్పు, చాట్ మసాలా, కొబ్బరి పొడి, బటర్. ముందుగా మనం ఆలూ బోండా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం ఆలూ బోండా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఆలూ బోండాకి కావలసిన పదార్థాలు: ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూ మీడియం సైజ్వి 2, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు 2, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్ అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లి రేఖలు 3 తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, బేసన్, మనం బోండాస్ వేసుకోవడానికి సరిపడా తీసుకోవాలి, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్, రుచికి సరిపడా కారం 1 టీ స్పూన్, కొత్తిమీర తురుము 1/2 పించ్, బేకింగ్ సోడా. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకుందాం. వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, మనకు తగినంత స్పైస్ కావాల్సినంత కారం, కొద్దిగా కొత్తిమీర, అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లార్చుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, బేకింగ్ సోడా, కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేందుకు కలుపుకుందాం. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటా అలా కలుపుకుని పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఆలూ మిశ్రమాన్ని బాల్స్ కింద చేసుకుందాం. ఇలా బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు శనగపిండి మిశ్రమంలో బాల్ డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఆలూ బోండా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని బటర్ వేసుకుందాం. బటర్ కరిగిన తర్వాత పావు కట్ చేసుకుని 2 వైపులా దోరగా కాల్చుకుందాం. మనం మించి తీసేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకున్న బన్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పావు కారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి, కారం, ఉప్పు, చాట్ మసాలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఈ కారాన్ని పావు మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి. వడని స్టఫ్ చేసుకుంటే వడాపావు రెడీ. టేస్ట్ ఏమి అయినా వడాపావు రెడీ.